ఎక్కువ మందికి చూడడానికి ఎక్కువ మంది ఆడేది గేమ్ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్. మన దేశంలో క్రికెట్కి ఉన్న క్రేజ్ మరి ఏ గేమ్కి కూడా లేదు. టాలీవుడ్లో కూడా క్రికెట్ ఆడే హీరోలు చాలామంది ఉన్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపోకుండా పలువురు స్టార్స్ ఆట అదరగొడుతున్నారు. వారిలో టాప్ 10 ప్లేయర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అఖిల్, అక్కినేని. టాలీవుడ్లోని అతి పిన్న వయస్కుడైన నటులలో అక్కినేని అఖిల్ ఒకరు. 2015లో అఖిల్ చిత్రంతో హీరోగా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే అఖిల్లోని నటుడిని, డాన్సర్ని యువత బాగా ఆదరించారు. ఇక నటుడిగా కంటే ముందు అతను మంచి క్రికెటర్ కూడా. అఖిల్ 2010లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో పాల్గొని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. అఖిల్ కెప్టెన్గా 2015, 2016, 2017 సిసిఎల్ ఎడిషన్లో తెలుగు వారియర్స్ జట్టు విజేతలుగా కూడా నిలిచారు. సచిన్ జోషి. సచిన్ జోషి నీ జతగా నేనుండాలి సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతేకాదు, సచిన్ ప్రస్తుతం తెలుగు వారియర్స్ జట్టు ఓనర్. ఇతను చాలా టాలెంటెడ్ క్రికెటర్, తెలుగు వారియర్స్ జట్టులో సైతం కీలక ఆటగాడు. సాయిధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయం అయ్యారు. సాయిధరమ్ తేజ్ క్రికెట్ బాగా ఆడతాడు, మంచి బ్యాట్స్మెన్. 2015, 2016 సిసిఎల్ ఎడిషన్లో తెలుగు వారియర్స్ జట్టు విజేతలుగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. అశ్విన్ బాబు. యాంకర్ మరియు డైరెక్టర్ అయిన ఓంకార్కి తమ్ముడు అశ్విన్ బాబు. రాజుగారి గది చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఇతను కూడా క్రికెటర్, తెలుగు వారియర్స్ జట్టులో కీలక ఆటగాడు. అంతేకాదు, క్రికెట్ ఆడడం కోసమే హీరోగా మారాను, అలా అయితేనే సెలబ్రిటీ క్రికెట్ ఆడనిస్తారు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సామ్రాట్ రెడ్డి. సామ్రాట్ సహాయక పాత్రల్లో నటిస్తూ బిగ్ బాస్ 2లో పాల్గొనడం ద్వారా మనందరికీ సుపరిచితుడే. ఇతను కూడా నైపుణ్యం కలిగిన ఆటగాడు. 2015, 2016 సిసిఎల్ ఎడిషన్లో తెలుగు వారియర్స్ జట్టు విజేతలుగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. తరుణ్. ఒరియా నటుడు చక్రపాణి సవ్వానంద్ మరియు తెలుగు అలనాటి హీరోయిన్ రోజారమణి కుమారుడు తరుణ్. 1990లో అంజలి చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. తరుణ్ తొలి చిత్రం నువ్వే కావాలి, ఇది 2000వ సంవత్సరంలో విడుదలైంది. సినిమాల్లో ఎంత పాపులర్ నటుడు, అలాగే క్రికెట్లో చాలా నైపుణ్యం కలిగిన క్రికెటర్, మరియు అతను తెలుగు వారియర్స్ జట్టులో కీలక ఆటగాడు. నితిన్ రెడ్డి. టాలీవుడ్ ప్రస్తుతం టాప్ స్టార్స్లో నితిన్ ఒకరు. 2002లో జయం చిత్రంతో పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు. నితిన్ కూడా బాగా శిక్షణ పొందిన క్రికెటర్, మరియు అనేక సిసిఎల్ ఎడిషన్లో పాల్గొన్నాడు మరియు అతని సామర్థ్యాన్ని చూపించాడు. రామ్ చరణ్ తేజ్. మెగా పవర్ స్టార్గా పేరొందిన రామ్ చరణ్ 2007వ సంవత్సరంలో చిరుత చిత్రం ద్వారా ఇండస్ట్రీకి వచ్చాడు. రామ్ చరణ్ ఆల్రౌండర్, నటుడు, నిర్మాత మరియు క్రికెటర్. కొణిదల ప్రొడక్షన్ హౌస్ను 2016లో ప్రారంభించాడు. అంతేకాదు, క్రికెటర్గా సిసిఎల్ యొక్క అనేక ఎడిషన్లలో పాల్గొన్నాడు. శ్రీకాంత్. టాలీవుడ్లోని మంచి నటుడని పేరున్న శ్రీకాంత్ తొలి చిత్రం 1995లో పీపుల్స్ ఎన్కౌంటర్. 1995లో తాజ్మహల్ చిత్రంలో హీరోగా మొదటిసారి హిట్ అయ్యాడు. తన కెరీర్లో 100కి పైగా చిత్రాలలో నటించాడు. శ్రీకాంత్ సిసిఎల్లో పాల్గొన్నాడు మరియు తెలుగు వారియర్స్ సిసిఎల్ 2017 వైస్ కెప్టెన్. నిఖిల్ సిద్ధార్థ్. టాలీవుడ్లోని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలో నిఖిల్ ఒకరు. శేఖర్ కమల హ్యాపీ డేస్ చిత్రంలో నిఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో పాల్గొన్నాడు, మంచి ప్లేయర్, బాగా క్రికెట్ ఆడతాడు.